అందరికి నమస్కారము. ఆశోచ ధర్మ సందేహమును సమాధానాల్లో భాగంగా ఎవరైనా చనిపోయినప్పుడు వారిని దహన కార్యక్రమం చేయటానికి శ్మశానం వరకు కొంతమంది వెళ్తూ ఉంటారు. అంతిమయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఇలా వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల గురించి శాస్త్రంలో చెప్పబడిన విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలాగా వెళ్ళేటప్పుడు కర్మ చేసేవాళ్ళు ముందు వెళ్తూ ఉంటారు. కొంతమంది ఆ వాళ్ళకి ముందుగానే శవానికి ముందుగా వెళ్తూ ఉంటారు, కొంతమంది పక్కనే వెళ్తారు, కొంతమంది వెనక భాగంలో వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్ళేటప్పుడు ఈ శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే, ఈ శవయాత్రలో శవానికి ముందుగా ఒక కర్మ చేసేటటువంటి కర్త ఒక్కడే ముందు వెళ్ళాలి, మిగతా వాళ్ళు ముందు వెళ్ళకూడదు. మిగతా వాళ్ళు ఈ పక్కన కానీ లేదా వెనక భాగం నుంచి కానీ వెనకాల కానీ వెళ్ళవచ్చు. కానీ శవానికి ముందుగా కనుక వెళ్ళినట్లయితే దానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ముందుగా ఎవరైనా కనుక వెళ్ళినట్లయితే వాళ్ళకి ప్రాయశ్చిత్తం అనేది లేదు. అంచేత ఈ శవానికి పక్కన నడిచినా లేకపోతే వెనక భాగం నుంచి నడిచినా ప్రాయశ్చిత్తం అనేది ఉంటుంది. కనుక ఈ విషయంలో కొంతమంది ఏం చేస్తండి, నమ్మకం లేని వాళ్ళు కొంతమంది ముందు వెళ్తూ ఉంటారు. అంటే కర్మ చేసే కర్త మీద అభిమానం కొద్దీ అతనికి కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. మరి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకోటి, ఈ దహన కార్యక్రమం, ఈ దహన సంస్కారం అది మొదలు పెట్టేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క పనులు ఏదన్నా ఉంటే అంతిమ దర్శనం అంటే చివరి చూపు చూసి వెళ్ళిపోదాం అని చెప్పి కొంతమంది వచ్చి అక్కడికి శ్మశానం దాకా వెళ్లకుండా ఇంటి దగ్గరే చూసి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. వెళ్ళి వాళ్ళు శుద్ధి అది చేసుకుంటూ ఉంటారు. ఈ శుద్ధి చేసుకునేటప్పుడు వెళ్ళదలుచుకుంటే ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ దహన సంస్కారం కార్యక్రమం మొదలు పెట్టక ముందే స్నానం చేసినట్లయితే ఆ శుద్ధి కలుగుతుంది వెళ్ళాలి. దహన సంస్కార కార్యక్రమం మొదలెట్టిన తర్వాత మధ్యలో పనుండి స్నానం చేసి వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం దానికి శుద్ధి అవ్వదు. దహన సంస్కార కార్యక్రమం మొదలు పెట్టినప్పుడైతే మాత్రం పూర్తయ్యేదాకా ఉండి ఆ దహన సంస్కార కార్యక్రమం పూర్తయిన తర్వాతనే స్నానం చేసి ఇంటికి వెళ్ళాలి, అప్పుడే శుద్ధి కలుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ విషయం పురాణోక్త అపరచంద్రిక అనే గ్రంథంలో 132వ పేజీలో ఈ విషయం వ్రాయబడి ఉంది. దాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రేతమునకు పార్శ్వమునందు గాని పశ్చాద్భాగమునందు గాని పోవలేను. అట్లుగాక ప్రేతమునకు ముందు భాగమునందు నడిచిన యెడల ఆయువు క్షీణించిపోవునని అభిప్రాయం. పార్శ్వ పశ్చాద్భాగమునందు నడిచిన వానికి ప్రాయశ్చిత్తం కలదు, అగ్రభాగమునందు నడిచిన వానికి ప్రాయశ్చిత్తం లేదు. కావున అగ్రభాగమునందు పోకూడదని అభిప్రాయం. దహన సంస్కారములను ఉపక్రమించుటకు మునుపు స్నానం చేసిన యెడల పరిశుద్ధి కలుగును. దహన సంస్కారములను ఉపక్రమించిన పిమ్మట దహనం అగు వరకును స్నానం చేసిన యెడల శుద్ధి కలుగదు. కావున సగోత్రుడు సంస్కారమును ఉపక్రమించుటకు పూర్వమునందు స్నానమును చేయవలెనని స్మృత్యంతర వచనాభిప్రాయము.
కనుక అంతిమయాత్రలో పాల్గొనే వాళ్ళు శవానికి ముందుగా నడవకూడదు. ఈ విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ దహన సంస్కారం కార్యక్రమం మొదలు పెట్టక ముందే స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి. లేకపోతే దహన సంస్కారం పూర్తయ్యేదాకా ఉండి దాని తర్వాతనే ఈ శుద్ధి చేసుకోవాలి అని ఈ కనుక ఈ విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. మరొక విషయం, మనకి జాతశౌచం కానీ మృతశౌచం కానీ వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఈ జాతశౌచము మృతశౌచము ఈ 10 దినముల లోపుగానే ఎవరికైనా ఆబ్దేకం కనుక వచ్చినట్లయితే మరి ఈ ఆశౌచంలో ఆబ్దేకం పెట్టకూడదు. మరి ఎప్పుడు పెట్టాలి అంటే అది ఈ పురాణోక్త అపరచంద్రిక అనే గ్రంథంలో పైతృమేధిక కారికలు అనే ప్రకరణంలో 20వ పేజీలో వ్రాయబడి ఉంది. ఇటువంటివి ఆశౌచాల్లో ఆబ్దేకం కనుక వచ్చినట్లయితే ఆ తిది రోజు పెట్టకుండా మనం శుద్ధి చేసుకుంటాం. ఆ శుద్ధి చేసిన రోజుని మనం ఆ శుద్ధి చేసుకున్న రోజునే మనం ఈ ఆబ్దేకం పెట్టాలి. అప్పుడు ఆ తిది లేకపోయినా శుద్ధి చేసుకున్న రోజునే ఆబ్దేకం పెట్టుకోవాలి. ఈ విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను. జాతశౌచ మృతశౌచ దినములలో ఆబ్దేకము సంభవించిన ఎడల శుద్ధి దినమునందు ఆబ్దేకం పెట్టవలేను కాని మరి ఒక దినమునందు పెట్టకూడదు అని ఋష్యశృంగుడు చెప్పాను. దేశాచారము సర్వత్రా ఇట్లే జరుగుతుండేను. కనుక ఈ విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. మరొక విషయం, ఈ కుటుంబ యజమాని మరణించినప్పుడు కుమారులు కర్మ చేస్తారు. అంటే పెద్ద కుమారుడు జ్యేష్ఠ కుమారుడు కర్మ చేస్తారు, అది సంప్రదాయం. అయితే ఇక్కడ ఒక సందేహం, ఒక యజమానికి 2 భార్యలు ఉంటారు. 2 భార్యలు ఉన్నప్పుడు 2వ భార్యకి ముందు సంతానం కలుగుతుంది, 1వ భార్యకి తర్వాత సంతానం కలుగుతుంది. ఇప్పుడు కర్మ చేసేటప్పుడు జ్యేష్ఠుడు కర్మ చేయాలి. ఇక్కడ జ్యేష్ఠుడు అంటే ఎవరు అంటే కొంతమంది అనుకునేది ఏంటంటే 1వ భార్యకి కుమారుడు ఉన్నాడు కనుక 1వ భార్య కొడుకే జ్యేష్ఠుడు అవుతాడు, అతనే కర్మ చేయాలి అని చెప్పి అంటారు. కానీ శాస్త్రం అలా చెప్పదా. ఈ మొట్టమొదట ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు మొట్టమొదట ఎవరికి సంతానం కలిగితే వాడు జ్యేష్ఠుడే కాని ఈ భార్యలు పెద్ద భార్య చిన్న భార్య దాన్ని బట్టి మాత్రం జ్యేష్ఠుడవడు. అంచేత ఈ 2వ భార్యకి ముందు సంతానం కలిగింది కనుక 2వ భార్య కుమారుడే జ్యేష్ఠ కుమారుడు అవుతాడు. 1వ భార్యకి తర్వాత పుట్టాడు కనుక అతను కనిష్ఠుడు అవుతాడు. అంచేత 2వ భార్యకి పుట్టినటువంటి కుమారుడే జ్యేష్ఠుడు కనుక అతడే కర్మ చేయాలి అని చెప్పి శాస్త్రం చెప్పబడింది. ఇది ధర్మ సంగ్రహ బోధిని అనే గ్రంథంలో 36వ పేజీలో వ్రాయబడి ఉంది. దాన్ని మీకు చదివి వినిపిస్తాను. తండ్రికి ముఖ్యకర్త పుత్రుడు అని చెప్పబడినది. అందు కుమారులు 12 విధములు ఉండేది. కలియందు దత్తుడు ఔరసుడు 2 మాత్రమే కుమారులు అయి ఉన్నారు. జ్యేష్ఠుడు ముఖ్యకర్త
అనేక మంది భార్యలు ఉన్నప్పుడు చిన్న భార్య కుమారుడైనను మొదట పుట్టినవాడే జ్యేష్ఠుడు గాని భార్యను బట్టి కాదు. అంచేత ఈ విషయం ఈ ధర్మశాస్త్రంలో చెప్పబడిన దాన్ని బట్టి చిన్న భార్య అయినప్పటికీ కూడా మొట్టమొదటి పుట్టినటువంటి చిన్న భార్యకి పుట్టిన మొదటి కుమారుడే జ్యేష్ఠుడు అవుతాడు, ఇంకా అతడే కర్మ చేయాలి. కనుక ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.